సోషల్ మీడియాలో బైకట్ హుందని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు భారతీయుల మనోభావాలను దెబ్బతీస్తూ దాయాది దేశానికి అనుకూలంగా హూందై కంపెనీ యాడివ్వటం పట్ల భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో హుందయ్ కంపెనీని బహిష్కరించాలని సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఐదున పాక్ కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఇది రెండు దేశాలకు సంబంధించిన భావోద్వేగ అంశమని తెలిసినప్పటికీ ఈ సున్నితమైన అంశంపై హుందాయ్ కంపెనీ యాడ్ ఇచ్చింది అందులో ఏముందంటే కాశ్మీరీ సోదరుల త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వారికి మనం అండగా నిలవాలంటూ హుందాయ్ పాకిస్తాన్ ట్వీట్ చేసింది ఈ యాడ్ భారతీయులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది రెండు దేశాలకు సంబంధించి ముడిపడిన రాజకీయ అంశంలో హుందాయ్ కంపెనీ ఓ దేశానికి అనుకూలంగా యాడ్ ఇవ్వడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు ఇండియా గ్లోబల్ గ్లోబల్లకు ట్యాగ్ చేస్తూ ప్రశ్నించడం స్టార్ట్ చేశారు అందుకు సమాధానం ఇవ్వకుండా ట్వీట్ చేసిన వారిని హ్యానీ కంపెనీ బ్లాక్ చేయడం మొదలుపెట్టింది తమ ట్వీట్స్కు సమాధానం ఇవ్వకుండా బ్లాక్ చేసినందుకు గాను తాము హూందాయ్ కస్టమర్ అయినందుకు సిగ్గుపడుతున్నామని మరోసారి ఆ కంపెనీ కార్లను కొనబోమని ట్వీట్ చేస్తున్నారు అయినా తెలివిగా నెటిజన్లు హ్యాష్ బాయ్ కట్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు